తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమితోనే. దీన్ని ఉగాది పండుగ పేరుతో తెలుగువారు జరుపుకుంటారు. పండుగలో పచ్చడికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు వగరు చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడి తయారీ విధానం. అవసరమైన పదార్థాలు: మామిడికాయ 1, వేపపువ్వు 1.5 కప్పు, కొత్త చింతపండు 100 గ్రాములు, కొత్త బెల్లం 100 గ్రాములు, మిరపకాయలు 2, అరటిపండు 1, చెరుకు రసం 1/2 కప్పు, ఉప్పు సరిపడేంత, నీళ్లు. అవసరమైతే అరటిపండ్లు, జామకాయలు లాంటివి కూడా వేసుకోవచ్చు. ముందుగా వేప పువ్వులను కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానపెట్టి 10 నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరు చేయాలి. మామిడికాయ, మిరపకాయలను సన్నగా తరగాలి. తర్వాత చెరుకు రసం సిద్ధం చేసి మిగతా పండ్లను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తిరిగి పెట్టుకొని దానికి చింతపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ, తరిగిన మిరపకాయ ముక్కలు వేసి చివరిగా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే, షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మిని ఆహ్వానించి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం స్వీకరించాలి. అంతేకాదు, మిగతా వాళ్లకు అందజేయండి. జీవితంలో కష్ట సుఖాలను ఎదుర్కోవాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది.